అన్ని లారీలు పోవచ్చు కానీ మేము వాళ్ళ దగ్గర లారీలు పోవచ్చు పోద్దా మరి అంతా ఓకే కదా అందరికి ఇచ్చారు కదా మీకే ఒక చెప్తాం మీరు అయ్యండి ఈ కరోనా అనేది రాత్రి వస్తుందని పగలొస్తుంది రూల్ పెట్టారా సార్ అదే ఎవరు పెట్టినా వాళ్ళకైతే ఉండాలి కదా కర్ఫ్యూ మీకు చెప్తాం మీరే అయ్యండి కాకపోతే బాధ ఏంటంటే వాళ్ళను దాదాపు సంవత్సరమైన వాళ్ళకి కావాల్సినటువంటి సెటిల్మెంట్ అయితే దొరకలేదు చేయాలి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పటికి కూడా చేయకుండా వాళ్ళ డొల్లతనం బయటపడుతుందని ఈ రూపంలో మమ్మల్ని అడుగుంటున్నది అనిపిస్తుంది అదే పోలీసు వాళ్ళంటే మాకేం వ్యతిరేకత కాదు కానీ వాళ్ళ బాధలు కూడా ఎందుకంటే వాళ్ళకు ఒక ఇల్లు లేదు ఒక నీడ లేదు వాళ్ళకి కావాల్సిన చోట్ల వాళ్ళు ఉండలేకపోయారు బయటకు తీసుకొచ్చినాము బయటకు తీసుకొచ్చినా వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయాల్సింది ఉండే అది కూడా లేదు నాకు వారం కింద ఫోన్ చేసిర్రు ఈ గుడంలో ఉన్నారు ఆ గుడంలో ఉన్నారు కాకపోతే అందరు ఒక దగ్గర ఉన్నారు అనుకోని మేము రెడీ అయినా ఇక్కడికి వచ్చినాక రెండు పార్ట్స్ వేరే ఉన్నాయని చెప్పారు సరే ఇక్కడ ఉన్న వాళ్ళని కలిసిపోదాం అనే ఉద్దేశంతో కొన్ని బియ్యము కొంత సామాన్లు అవన్నీ కూడా పట్టుకొచ్చినాం మరి ఈరోజు ఈ రకంగా అడ్డుకోవడం అయితే కరెక్ట్ కాదు మేమేమో కరోనా పేషెంట్లం కాదు లేకుంటే ఇంకేం లేదు మా దగ్గర కూడా దాదాపు 500 ఊళ్ళు ఈ రోజుతో మేము 57 రోజులు నిరంతరాయంగా చేస్తూ ఉన్నాం అచ్చంపేట కాడ నుంచి కొండరేట్ల కాడ నుంచి ఆదిలాబాదు గోండు కొలాంలో పరిస్థితి కూడా ఒకసారి తెలుసుకుందామని ఈరోజు రావడం జరిగింది సో పోలీసు అధికారులు కొంచెం రిక్వెస్ట్గా మేమేం చట్టాన్ని అయితే పెద్దగా ఉల్లంఘించి ఇదేమైతే కాదు పెద్ద భయంకరమైన నేరం అయితే కాదు సార్ సిఐ గారు మరొక రిక్వెస్ట్ సార్ మేము కొలాముల దగ్గర రాము సార్ మా సరుకులు అక్కడ తీసుకుంటారు మీరే పోవచ్చు సార్ తీసుకోండి అక్కడ పెడతాం సార్ మేము మీకు అప్పయ్య చెప్తాం సార్ రేపు పొద్దున నేను వస్తాను అక్కడ పోతాం సార్ అక్కడ వస్తాం అక్కడ నుంచి మమ్మల్ని వాళ్ళు కలవని ఒకటే కార్ లో ఒక కార్ తీసుకుంటే ఎందుకంటే ఇంత దూరం సార్ 250 కిలోమీటర్ వచ్చేసి నో డౌట్ సార్ మీరు 7 గంటల బిఫోర్ 7 గంటల ముందే సార్ అడవి గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో మాట్లాడడానికి వాళ్ళకి ఏదో భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం మేము కూడా మాక్సిమం ట్రై చేసినాం తొందరగా వద్దామని మాకు ఇక్కడ మీకు అప్ప చెప్తాం సార్ మరి ప్రాబ్లం లేదు సార్ ఎందుకంటే సార్ ఇప్పటి వరకు కూడా మీ ద్వారా చాలా మంది జరిగింది సార్ ఇప్పుడు సరే ఇప్పుడు నేను మా వంతు ఏదో చేద్దామా మీరు అందరు చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను మమ్మల్ని తీసుకోండి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రతిలో గిరిజన ప్రాంతాల బిడ్డలు పడుతున్నటువంటి బాధను చూసి మేము మా నియోజకవర్గంలో మొదలు పెట్టినటువంటి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం తర్వాత మా పక్క జిల్లాలకు వెళ్ళినాం తర్వాత పక్క